అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్న సిమెంట్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు మాట్లాడుతూ, సంవత్సరాల తరబడి ఫ్యాక్టరీలో చెమటోడ్చి పనిచేస్తున్నా తమకు రోజువారీ కూలి కేవలం 320 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీ వేతనాలు పెంచాలని, ఎన్ని ధర్నాలు చేసినా పెన్న సిమెంట్ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు, మధ్యలో చేరిన కార్మికులకు సైతం 320 రూపాయలు ఇస్తున్నారు తప్ప సీనియారిటీకి కూలీ డబ్బులు పెంచడం లేదని, కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కాలయాపన చేస్తున్నారని, తమకు వేతనాలు పెంచే వరకు విధులు నిర్వహించబోమని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఏజీఎం సత్యసాయితో కలిసి కార్మికులతో చర్చించి వచ్చే నెల 10వ తేదీలోపు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించి తమ విధుల్లో చేరారు. అయితే హామీని ఫ్యాక్టరీ యాజమాన్యం బుట్ట దాఖలు చేస్తే ఆందోళనను తీవ్రతరం చేస్తామని కార్మికులు తెలిపారు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ సిబ్బందితో శాంతి భద్రతలు పర్యవేక్షించారు. అన్ని ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి క్లియర్ చేస్తాం. ఎన్ని రోజులు అని టైం చెప్తాం? ఇప్పుడు 10వ తారీఖు అని చెప్పాం కదా, 10వ తారీఖు క్లియర్ అవుతాం. లాస్ట్ టైం కూడా ఇలాగ చెప్పినారు కదా సార్? అవును, అదే ఇప్పుడు చెప్పేది. అదే దాని గురించే మళ్ళీ అదే మాట మళ్ళీ రెండోసారి అడిగితే, ఇప్పుడు 10వ తారీఖు డేట్ అడిగారు, 10వ తారీఖు వర్కర్స్ అందరూ అడిగారు, ఆ డేట్ చెప్తాము, క్లియర్ అయ్యారు. అప్పుడు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే అప్పుడు చూద్దాం. లెట్ ఇట్ బి. 10వ తారీఖు ఈ రోజు రాలేదు కదా, 10వ తారీఖు గురించి ఈ రోజు నేను చెప్పలేను కదా. 10వ తారీఖు మనం వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి సార్? ఏం డిమాండ్స్ ఉన్నా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్ని రిజాల్వ్ చేసి అన్ని చెప్పాం. వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉందో, వేజెస్ పెరిగేదానికి గురించి ఉంది, బోనస్ ఇష్యూ ఉంది, బోనస్ అవన్నీ కాంట్రాక్టర్స్ పే చేయాలి, ఆ ఇష్యూ మీద వాళ్ళకి మేనేజ్మెంట్ రాసి పంపించడం జరిగింది. అవి సాలరీస్ కూడా రెగ్యులర్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. అవి రాంగ్. ఇక్కడ ఎవరో కాంట్రాక్టర్లు ఇంతవరకు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ ఎవరు పట్టించుకోలేదు? మేమే ఉన్నాం కదా ఇక్కడ. మరి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు.